నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి 3 గంటలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు అని విమర్శించారు. పరిశ్రమలకు నిరంతరం కరెంట్ ఇస్తున్నారు, కానీ రైతులకు మాత్రం కరెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి ఏడీ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని 2 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తా అని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు. ఇరవై 24 గంటలు నాణ్యమైన కరెంటు 24 గంటలు రైతులకు ఉచితంగా ఇస్తున్నామని చెప్పిండు. ఈ రోజు 3 గంటలు ఒకసారి, 2 గంటలు ఒకసారి, 4 గంటలు ఒకసారి వచ్చింది. అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మా చేలన్నీ ఎండిపోతున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి సార్? అసెంబ్లీలో ఓ మాట మాట్లాడతారు, మీరు ఓ విధంగా మాట్లాడతారు. ఒకటే సార్, మీరు ఎన్ని గంటల కరెంట్ ఇస్తారు చెప్పండి. అది మీరు అట్లా కాదు, మేము అంటాం. మీరు 10 గంటలు ఇస్తారా, 5 గంటలు ఇస్తారా? మీరు రిటర్న్ గా మాకు ఇప్పుడు రాసియండి. 24 గంటలు అంటారు, మేము అడుగుతాం మీరు ఇచ్చే కరెంట్ ఎంతనో రిటర్న్ గా మాకు రాసియండి. రిటర్న్ గా రాసియండి. ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి.